ప్రభాస్ ప్రాజెక్ట్ కే గిమ్స్ అయితే మనకు వదిలేరు ఒంటి గంట కిన్నారే లేట్ అనుకున్నాను నేను కరెక్ట్ టైంకే వదిలేరు అయితే ఇది ప్రాజెక్ట్ కింద దానికి కే అంటే కల్కి అని అర్థమైంది అయితే ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడి అని వదిలేరు అంటే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అసలు దీని అర్థం ఏంటో తెలుసుకునే ముందు మనకి ఇది ఒంటి గంట నాకు వదిలేరు కాబట్టి చాలా వరకు అందరు గ్లింప్స్ చూస్తారు గప్ప పెద్దగా అనాలిసిస్ కంటే ఏం చేయలేరు ఇలాంటి టైంలో ఎందుకంటే చాలామంది నిద్రపోతారు పెద్దగా ఎవరో చూడరు ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఈ విషయం కూడా ఎర్లీ మార్నింగ్ డీటెయిల్డ్గా వీడియో అయితే చేస్తాను ప్రస్తుతం గ్లిమ్స్ రియాక్షన్ అసలు గ్లిమ్స్ ఎలా అనిపించింది ఓవర్ ఎగ్జైటెడ్గా ఉందా ఫస్ట్ లుక్తోనే చాలా వరకు కొన్ని నెగిటివ్ వైబ్స్ తెప్పించింది ప్రాజెక్ట్కి అలాంటిది గ్లింప్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నాకు ఎలా అనిపించిందో నేను వీడియోలో చాలా బ్రీఫ్ అయితే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఏంటో ఇంకా ఫస్ట్ వచ్చి స్టార్టింగ్ ఒక ముసలైన పడిపోవడం తర్వాత అంటే చాలా అంటే చాలా కొత్తగా ఉందండి టీజర్ అంటే గ్లిమ్స్ మనకి ఇలాగ అసలు ప్రాజెక్ట్కి ఫస్ట్ లుక్కి కానీ ఈ గ్లిమ్స్కి కానీ చాలా అంటే చాలా తేడా ఉన్నాయి అంటే మనకి ఫస్ట్ లుక్ వల్ల నెగిటివిటీ ఎక్కువైంది తప్ప గేమ్స్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది అసలు ప్రభాస్ కానీ ఒక కొత్త ప్రపంచంలాగా ప్రభాస్ మొత్తం ఆ సూపర్ మ్యాన్స్ ఏంటో అసలు ప్రభాస్ కట్అవుట్ ఏంటో ఆ పైనుంచి చాలా అంటే చాలా అమితాబ్ బచ్చన్ కానీ దీప్గా పొద్దుకొని వీళ్ళంతా తర్వాత జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అలా చూపించి వెళ్ళిపోయారు తప్ప అక్కడ చాలా అంటే చాలా బాగుంది మేబీ ప్రాజెక్ట్ కే అంటే ఏమో ప్రభాస్ చేత్తో ఇలాగా సంథింగ్ ఉంటుంది కదా మనకి అలా అయితే చూపించారు అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఇది నాగేశ్వరని ఇలాంటిది డెలివరీ చేస్తారు అనుకోలేదు బట్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది బీజం అయితే వేరే లెవెల్ అనిపించింది ఎక్కడ బోర్ కొట్టలేదు ఒక నిమిషం ఉన్నారు ఎంత ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకు ఎక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఏం లేదు ఇంకా సలార్కి డిసప్పాయింట్మెంట్ ఉందేమో కానీ ప్రాజెక్ట్కి గ్రీమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు పాజిటివ్స్ అనే కాదు మెయిన్ బీజం అన్న ప్రభాస్ కట్ట రెండు ప్రభాస్ని కూడా చాలా బాగా అంటే చాలా బాగా చూపించారు ఖచ్చితంగా ఒక షార్ట్ అండ్ మామూలుగా నడుచుకుని ఇలాగ భూమి మీద పడతారు చూస్తారా మనకి ఫస్ట్ లుక్లో వచ్చారు పాస్ట్రో అదొక షార్ట్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది పాస్ట్రో కమల్ హాస్యం గారిని ఎవరిని చూపించలేదు కానీ దీపిక పొద్దుకొని అమితాబ్ బచ్చన్ గారిని వీళ్ళందరినీ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అయితే అలా వచ్చి వెళ్ళిపోతారు స్క్రీన్ మీద మొత్తం మ్యూజిక్ పరంగా చూసుకుంటే టాప్ నాచ్ ఉంది సినిమాటోగ్రఫీ కానీ మొత్తం ఎక్కడా తగ్గలేదు చాలా అంటే చాలా కొత్త స్టోరీ అంటే అసలు ఓల్డ్ విల్ రైజ్ వెన్ ఓల్డ్ ఇస్ టేకెన్ బై డార్క్నెస్ అని చెప్పి మొత్తం అంటే కల్కి అంటే మనకి ఏంటి ఇవన్నీ చూడాలంటే మనం రేపే చూడాలి ఎందుకంటే జస్ట్ ఇప్పుడు గ్లిమ్స్ రియాక్షన్ మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చేరాడు కూడా ఇంత నిద్ర సమయంలో మధ్యాహ్నం అర్ధరాత్రి ఉండగా నడుకోవదలడం ఏంటి రవాబు మీకు ఎలా అనిపించింది అసలు హనుమంతుడు లాకెట్ కానీ మనకి మూవీలో ప్రభాస్ ఆ కోట్ వేసుకుని అప్పుడు బాడీ కానీ మొత్తం చాలా అంటే ఆ కట్అవుట్ కరెక్ట్గా పడింది అనుకుంటున్నాను బొమ్మ నేను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఫైవ్కి రేటింగ్ నేను చెప్పాలి కానీ ఫైవ్కి ఫోర్ అయితే ఇస్తాను నేను ప్రభాస్ది ప్రాజెక్ట్ కే గ్లిమ్స్ అయితే ఎక్సలెంట్ రీసెంట్కి వచ్చిన దాంట్లో కొంచెం పాజిటివ్ ఏదైనా ఉందంటే అది ప్రాజెక్ట్ కేయ సలార్ కూడా ప్రశాంతిని కొంచెం డిసప్పాయింట్మెంట్ చేశాడు ప్రభాస్ని సరిగ్గా చూపించలేక బట్ నాగేశ్వరి నా పొరపాటు అయితే చేయలేదు అండ్ దీనికి బెస్ట్ ప్లేస్ ఏంటంటే అమెరికా శాండిగో కామికాన్ ఈవెంట్ చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది ఇలాంటి స్టోరీస్ కానీ ముందు ఏదో అనుకున్నాను కంటెంట్ ఉంటే మన ఇండియాలోనే ప్రమోట్ చేసుకోవచ్చు కదా ఓల్డ్ వైడ్ ఇంతకు అనుకున్నాను బట్ కంటెంట్ ఉండే సినిమా లాగా ఉంది మరి గ్లిమ్స్ వల్ల గ్లిమ్స్ వల్ల మనం మొత్తానికి చెప్పలేం కానీ చూడాలి ఒకవేళ ఉంటే మంచిదే కదా మన ఇండియాకి కూడా మంచి ఇండియన్ సినిమాకి కూడా మంచి పేరు అయితే వస్తుంది ఇప్పటికే బాహుబలితో మంచి అయితే వచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి